ఈ రోజు ఈ వీడియోలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ నుంచి వచ్చిన అన్ని ప్రొడక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. 2007లో లాంచ్ అయినప్పుడు స్టాండర్డ్ డెఫినేషన్ సెట్ బాక్స్లను మార్కెట్లోకి వచ్చాయి. అప్పటికి ఎంపీఈజీ 3480p పిక్చర్ ఫార్మాట్లకు మాత్రమే అందుబాటులోకి రావడం జరిగింది. 2010లో స్టాండర్డ్ డెఫినేషన్ సెట్ బాక్స్లను ఎంపీఈజీ 4576 పిక్చర్ ఫార్మాట్లకి మార్చడం జరిగింది. పైగా అప్డేట్ చేయడం కూడా జరిగింది. మళ్ళీ 2014లో అంటే జనరేషన్ మార్కెట్ కొద్దీ రిజల్యూషన్లో కూడా మార్పు వచ్చింది. అందుకే హై డెఫినేషన్ సెట్ బాక్స్లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. 2017లో ఎయిర్టెల్ డిజిటల్ వాళ్ళు హై డెఫినేషన్ ప్లస్ సెట్ బాక్స్లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈసారి పిక్చర్ ఫార్మేట్లో పాటు సౌండ్ క్వాలిటీ కూడా చాలా మార్పు తెచ్చారు. ఇందులో డాల్బీ అట్మాస్ 7.1 వర్షన్ సాఫ్ట్వేర్ సౌండ్ సిస్టమ్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత 2019లో ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ రావడంతో రిజల్యూషన్లో కూడా పెంచాల్సి వచ్చింది. అలాగే ప్రేక్షకులు యూజర్లు మెల్లిమెల్లిగా ఓటీటీ వైపు వెళ్ళడం వల్ల ఎయిర్టెల్ డిజిటల్ వాళ్ళు 4K ఆండ్రాయిడ్ సెట్ బాక్స్లను పరిచయం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ అనే 4K ఆండ్రాయిడ్ సెట్ బాక్స్ని పరిచయం చేయడం జరిగింది. 4K సెట్ బాక్స్ అవ్వడం వల్ల హెచ్డీ పిక్చర్స్ చాలా హై క్వాలిటీ ఉంటుంది, ఆండ్రాయిడ్ సిస్టమ్ గలది, ఓటీటీ యాప్స్ ఉంటుంది, లైవ్ టీవీ ఛానల్స్ ఉంటుంది, ప్లస్ రికార్డింగ్స్ లాంటి ఫీచర్స్ ఉండడం వల్ల 4K ఆండ్రాయిడ్ సెట్ బాక్స్లు ఇప్పటికు చాలా డిమాండ్ ఉంది. తర్వాత కొన్ని రోజుల పాటు ఎక్స్ట్రీమ్ స్టిక్ కూడా వీరు కనిచేశారు, కానీ మార్కెట్లోకి పెద్దగా సేల్ అవ్వలేదు. ఇంకా వినోదాన్ని కోసం మై ఎయిర్టెల్ టీవీ యాప్ని కూడా వీళ్ళు అందుబాటులో తీసుకొచ్చారు. తర్వాత స్మార్ట్ కార్డ్స్తో రీఛార్జ్ చేయడం వల్ల ఎందుకని డైరెక్ట్గా యూపీఐ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు తెచ్చారు. ఇంట్లోనే డైరెక్ట్గా ఎయిర్టెల్ డిజిటల్ టీవీని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్లో సౌండ్ సిస్టమ్పై కూడా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వాళ్ళు ఫోకస్ పెడతాము అని అంటున్నారు. మేబీ అందులో కొన్ని అయితే మార్పులైతే ఉంటాయి. సో ఇప్పటివరకు వచ్చిన పాయింట్స్ అయితే ఎస్డీ బాక్స్, హెచ్డీ బాక్స్, హెచ్డీ ప్లస్ బాక్స్, 4K ఆండ్రాయిడ్ బాక్స్, డిజిటల్ టీవీ స్టిక్ ఒకటి, అండ్ మై ఎయిర్టెల్ మొబైల్ యాప్. ఫ్రెండ్స్ ఒక చిన్న అయితే నోట్ పాయింట్, ఇక్కడ చాలా రకాల సెట్ బాక్స్ అయితే అందుబాటులో వస్తున్నా ఒక్కటే రిమోట్ మాత్రం అందుబాటులోకి వచ్చింది. ఇది మాత్రం కామన్, అంటే ప్రతి సెట్ బాక్స్ ఒకటే రిమోట్ అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది.